हाय फ्रेंड्स, वेलकम बैक टू दीक्षा टीवी। नेनु मीकु ई वीडियोलो गोधुम पिंडितो इंस्टेंट गा स्पाइसी गा दोस एला वेसुकोवच्चो चूपिंचबोतुन्नानु। इदी चाला टेस्टी गा उंटुंदी। कारम एक्कुव तिने वाळ्ळु इदी चाला इष्टपड़तारु। अलाने दीनिकी चट्नी कूडा अवसरं लेदु। मरी अदी एला चेयालो चूसेद्दाम। दानिकंटे मुंदु मीरु मन चानल नी फस्ट टाइम विजिट चेस्तुंटे తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎలా చేయాలో చూసేద్దాం। ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి ఒక కప్పు వేసుకోవాలి। అదే కప్పుతో హాఫ్ కప్పు వరిపిండి వేసుకోవాలి। వరిపిండి లేకపోతే ఇంట్లో కొద్దిగా బియ్యం తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు। मिक्सी जार लो मेत्तगा ग्रैंड चेसुकोनी अदि कूडा वेसुकोवच्चु। अलाने 2 स्पून्स गोधुम रव्व वेसुकोवाली। इला वेसिन तर्वात 1 1 1/2 स्पून वरकु कारं पडुतुंदी। मीरु एंत तिनालनुकुंटे अंत वेसुकोंडी। अलाने 1 स्पून साल्ट వేసుకోవాలి। హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। 1 ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా చేత్తోనే మీకు కలపాలి। దన్ని చేత్తోనే బాగా ఈ పిండంతా ఒకసారి బాగా కలిపేటట్లు కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని గరిటతో మనం దోశ వేసుకోవడానికి వీలయ్యేలాగా కలుపుకోవాలి। కొద్దిగా చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి, లేదు వాటర్ ఎక్కువైపోయి కొంచెం పల్చగా ఉంటే గోధుమ పిండి వేసుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత మనం దోశ వేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాము। స్టవ్ మీద పాన్ పెట్టుకొని చపాతీలు కాల్చుకుంటాం కదా, దాంతోనే చేసుకోవచ్చు। ఇది నాన్ స్టిక్ పాన్ కంటే దీని మీదే బాగుస్తుందన్నమాట। కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఈ పిండితో దోసుకోవాలి। యాక్చువల్గా ఇది మధ్యలో వేసి ఇలా చుట్టూ తిప్పుదామంటే రాదు, ఎందుకంటే ఇందులో ఆనియన్స్ అన్నీ వేసాం కదా, అందుకే మనమే దోశ సైజులో మనం వేసుకోవాలి, చుట్టూ తిప్పుతో వేసుకోవాలి। అలా కొద్దిసేపు కాలిన తర్వాత ఇలా మనకి ఈజీగా వచ్చేస్తుందన్నమాట। ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా కాల్చుకుందాం। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చట్నీ కూడా అవసరం లేదు, స్పైసీగా ఉంటుంది। అలా రెండో వైపు కూడా కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత సిమ్ లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి। అంతే దోశ రెడీ అయిపోయింది। ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది, కారకారంగా చాలా బాగుంటుంది। తప్పకుండా ట్రై చేయండి। ఎప్పుడైనా బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఇలా ఒక దోశ వేసి ఇస్తూ ఉంటాను, చాలా బాగుంటుంది అంటారు అందరూ। మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి। అలానే మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా, అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో। మన ఫ్యూచర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి। అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనుక క్లిక్ చేస్తే మీకు నా వీడియోస్ అన్ని వెంటనే నోటిఫికేషన్ వస్తుంది। అదండి ఈ రోజు మనం ఒక మంచి రెసిపీ, ఈజీ రెసిపీ, టేస్టీ రెసిపీ తెలుసుకున్నాం కదా। అలా ఇన్స్టెంట్ గా గోధుమ పిండి ఒక కప్పు తీసుకొని అలా ఒక దోశ వేసుకోండి। ఎప్పుడైనా టిఫిన్స్ ఇంట్లో రెడీగా లేకపోయినప్పుడు కూడా
ఇలా దోశ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మనం ఒక మంచి రెసిపీ తెలుసుకున్నాం కదా, అలానే ఇంకో కొత్త రెసిపీతో లేదా కొత్త స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.